ఈ పక్షులన్నీ మీకు నచ్చాయా? వాటిని చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అక్కడున్న నెమలి చాలా అందంగా ఉంది. దాని నాట్యం వావ్. ఇక నేను మిమ్మల్ని జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్లబోతున్నాను. అక్కడంతా తిరిగి చూద్దాం. జంతు ప్రదర్శనశాల. జంతు ప్రదర్శనశాల అంటే అడవి జంతువులని ప్రజలు చూడ్డం కోసం బంధించి ఉంచుతారు. జంతు ప్రదర్శనశాలకి వెళ్లడం అంటే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం. పులి. ఆక్రోషం కలిగిన బలమైన మృగం. ఇది మన జాతీయ జంతువు. కోతి. పొడవాటి తోక గలది. ఇవి ఎన్నో రకాలుంటాయి. వీటిని సహజంగా చెట్ల మీద చూడొచ్చు. కోతులు చాలా చురుకైనవి, అల్లరి చేష్టలు చేయగలిగినవి. వాటిని చూస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. జింక. వెజిటేరియన్ ఫుడ్ తింటుంది. జింకలు సాధు జంతువులు. ఇవి చాలా వేగంగా పరిగెడతాయి. ఖడ్గమృగం. బలమైన తలతో ముక్కు పైన కొమ్ము కలిగిన ఈ ఖడ్గమృగం ఒక పెద్ద మృగం. ఈ కొమ్ముతో ఇతర అడవి జంతువుల బారి నుండి తనను తను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. నీటి ఏనుగు. నీటిలో నివసించే పెద్ద మృగం. ఇది శాకాహారం తిని బతుకుతుంది. ఏనుగు. ఎంతో గంభీరమైన ఈ జంతువు శాకాహారమే తింటుంది. ఒక తొండం, రెండు దంతాలు కలిగి ఉంటుంది. సింహం. మృగరాజు అని దీనికి మరో పేరు. మృగాలను వేటాడి తినగల బలం కలిగిన మృగం ఇది. మొసలి. మకరు జాతికి చెందిన మొసలిని నీటిలో బతికే పెద్ద మృగం అంటారు. ఏటిలో, చెరువులో, నేలలో, సముద్రంలో మొదలగు చోట్ల ఇది బతకగలదు. ఇది చేప, మకరం, నెత్తళ్ళు, నత్తలు వగైరా తింటుంది. ఒంటె శివంగి. భూమిలో బతికే మృగాలలో అతి ఎత్తైన మృగం ఈ ఒంటె శివంగి. ఇది శాకాహారం తింటుంది. చెట్ల నుంచి ఆకులు అందుకుని తింటుంది. చారల గుర్రం. నలుపు, తెలుపు రంగుల అందమైన చారలు శరీరమంతటా కలిగిన చారల గుర్రం శాకాహారం మాత్రమే తింటుంది. గుర్రం గాడిద జాతికి అతి దగ్గరగా ఉంటుంది ఈ చారల గుర్రం.